నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా చేకుర్తి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు నర్సాపూర్ అభివృద్ధిలో కుంటిపడిందని ఇక్కడి ఇక్కడ నుంచి గెలిచిన వారు మంత్రులు అయినప్పటికీ వసతులు కలపల్లో యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని అంటున్న చేకుర్తి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ నర్సాపూర్ అసెంబ్లీ బరిలో గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన చాలా గ్రామాలను చుట్టేశారు యువతలకు కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోయింగ్ ఉంది మరోవైపు ఆయన స్థానికుడు కావడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం మరోవైపు ఆయన ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు సార్ మొత్తం మొదటిసారిగా మీకు అయితే అసెంబ్లీ బరిలో దిగుతున్నారు మా ఛానల్ తరఫున మీకు కాంగ్రెస్ చెప్తా ఉన్నాం ఎట్లా ఉంది సార్ ప్రచారం ఎట్లా జరుగుతుంది ముఖ్యంగా మీరు అసెంబ్లీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా దిగడానికి కారణం ఏంటి ప్రజల సేవ చేద్దామని ప్రజల కష్టాలని చూసి నేను ఎట్లా సేవ చేయాలి అని నా అదొక అభిప్రాయము స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో దిగితే నేను నర్సాపూర్ తాలూకా హైదరాబాద్కు ఆమె దూరంలో ఉన్నది అభివృద్ధి కుంటుపడింది ఎంతోమంది నాయకులు వచ్చిర్రు ఎంతోమంది నాయకులు పోయిరు యువతను ముఖ్యంగా యువతను వాడుకున్నారు వాళ్ళను ఓట్లో తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళను పట్టించుకున్న పాపాన లేదు యువ యువత పెళ్లిళ్ళు చేసుకున్నారు వాళ్ళు భార్య బిడ్డలను పోషించడానికి యువ ఉపాధి లేక ఎంతో కష్టాల పాలయ్యనరు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ సంసారాలు రోడ్డున పడ్డాయి వాళ్ళకు ఉపాధి లేక అన్నమో రామచంద్ర అని తిరుగుతున్నారు చదువుకున్నారు చదువుకున్న వాళ్ళు ఏ పని చేయాలి అనేది వాళ్ళకు దిక్కు దోచక అన్నమో రామచంద్ర అనే అరిఘోష పడుతున్నారు వాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ తీర్చడానికి నాకు ఎన్ఆర్ఐలతోని సంబంధాలు ఉన్నాయి వా ధన ధనికులతోని సంబంధాలున్నాయి వాళ్ళకు ఏదో ఒక మండలకి ఒక చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడమని చదివిన వాళ్ళు ఉన్నారు చదవని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఏదో శిక్షణ ఇప్పించి వాళ్ళకు మండలకు ఆరు వందల నుంచి వెయ్యి మంది నేను ఉపాధి కల్పించినట్టుంటే నాదొక నాది ఒక పెద్ద కోరిక అదే కోరిక ఇప్పుడు చ చాలా ఇప్పుడు కాలేజీ పిల్లలు పోతురు బస్సు సౌకర్యాలు లేవు గ్రామాలలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది వాళ్ళకు కాలేజీ పోవాలంటే ప్రైవేటు బస్సులకు పోవాలంటే ప్రైవేటు వాహనాలకు పోవాలంటే కొంతమందితో ఉంటాయి కొంతమందితో ఉండవు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యము ఇప్పుడు సీలింగ్ భూములు కొన్ని ఏళ్ళ నుంచి ఇచ్చిరు ఇప్పుడు వాళ్ళు దాన్నే నమ్ముకొని బతుకుతున్నారు దానికి పట్టాలు ఇప్పించుట కోసం నేను ఒక పోరాటం చేస్తా ప్రతి విలేజ్లో చిన్న ఇండ్లు చిన్నగా ఉన్నాయి ఏదో అశుభ కార్యాలు శుభకార్యాలు ఏవి చేసినా వాళ్ళకు ఇబ్బందిగా ఉన్నది ఏదో ప్రైవేట్గా ఇప్పుడు ఎక్కడో పోయి ఫంక్షనాలు మాట్లాడాలంటే అందరూ మాట్లాడలేరు గ్రామానికి ఒక ఫంక్షనాలు నిర్మిద్దామని నా ఒక కోరిక అదే విధంగా ఇప్పుడు ఆవుల సంతతి పోతుంది ప్రతి గ్రామానికి గోశాల పెట్టిద్దామని నా యొక్క ముఖ్య కోరిక ఎక్కడో హైదరాబాద్లో ఉండను ఉండను నేను ఇక్కడనే ప్రజల మధ్యన ఉండి నర్సాపూర్ అభివృద్ధి చేద్దామనే కోరికతో నేను రాజకీయంలో వచ్చిన నేను ఇంకా ముఖ్య విషయం ఏంటంటే హైదరాబాద్ కామెంట్ దూరంలో ఉంది ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడ ఉంది నర్సాపూర్ కాన్స్టెన్సీ వెనుకబడ్డంత ఏ కాన్స్టెన్సీ వెనుకబడలేదు మళ్ళీ హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నది ఇవన్నీ నేను యువతకు ముఖ్యంగా యువతకు రైతులకు ఏ రకంగా ఉపాధి కా అవసరమో మేము అందరం కూర్చొని మండలు మండలు కాన్ఫిడెన్స్ లేవల్ల కూర్చొని అందరి ముందు చర్చించి ధనవంతులు ఉన్నారు వాళ్ళు పెట్టుబడి వాళ్ళకు సహకరిస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు మనకు సహకరిస్తారు నాకు ఎన్ఆర్ఐతోని అంత సంబంధాలు ఉన్నాయి నేను వాళ్ళ వాళ్ళ పార్వతి పరమేశ్వరులు అనుకొని వాళ్ళ వాళ్ళకు నమస్కరించుకుంటా వాళ్ళకు నమస్కరించుకొని నేను వాళ్ళను తెప్పిస్తా పెట్టుబడి పెట్టిస్తా మరోవైపు ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు జాతీయ పార్టీ బీజేపీ ఉంది మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంది వీళ్ళెట్లా కొట్టగలుగుతారు మీరు నేను నా స్ఫూర్తి అంటే నాకు నాది గొప్పతనం కాదు నాకు నన్ను నమ్మిన యు యూత్ది గొప్పతనము జ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తప్పకుండా మా నాకు నా అదొక గుర్తు పెట్టే గుర్తు వచ్చింది అందరికి హాస్టల్కి పోయే పెట్టే అందరికీ తెలుసు అందరం హాస్టల్లో చదువుకున్న వాళ్ళమే ఉన్నాము అదొక పెట్టే గుర్తింపు వచ్చింది నాకు దాని మీద వాళ్ళ అమూల్యమైన ఓటేసి వాళ్ళ మద్దతు చాలా ఉన్నది నాకు మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ వాకిట కుటుంబం తప్పితే సిలుముల కుటుంబం సిలుముల కుటుంబం తప్పితే వాకిట కుటుంబం ఆ రెండు కుటుంబాలే చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిర్రు చేసింది ఏమీ లేదు జనంకు నన్ను మార్పు కోరుకుంటు తప్పకుండా గెలిపిస్తారని నా యొక్క ధీమా అయితే స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలే తనను అసెంబ్లీ బరిలో దిగేలా దిగేలా చేశాయి మరోవైపు యువత అదేవిధంగా నియోజకవర్గ ప్రజలంతా కూడా తన వింటా ఉన్నారు ఇప్పటికే రెండు కుటుంబాలు నర్సాపూర్ నియోజకవర్గాన్ని పాలించాయి వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు కూడా వెళ్ళినప్పటికీ కూడా హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి నర్సాపూర్ మాత్రం అభివృద్ధిలో వెనుకబాటులోనే ఉంది జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే నర్సాపూర్ మాత్రమే వెనుకబడి ఉండడానికి కూడా రాజకీయ నాయకులు ఇప్పటివరకు పాలించిన వారి అసమర్థతే ఇందుకు కారణం కాబట్టి ప్రజలంతా తనకు మద్దతు ఇస్తున్నారు తన గెలుపును ఎవరు కూడా ఆపలేరు అదేవిధంగా తాను తన మిత్రుల సాయంతో కూడా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి కూడా స్వతంత్ర అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు చెప్తానటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రఘుతో న్యూస్ కోసం నర్సాపూర్ నుంచి